వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. నూతన టాపిక్ అయినటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ జనరల్ స్టడీస్ని బేస్ చేసుకొని, ముఖ్యంగా ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఎన్సీఈఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి భారతదేశ చరిత్రలో మూడు రకాలు, ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మూడింటిలో మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా కొన్ని టాపిక్స్ ఇచ్చారండి. ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్రను మనం చెప్పుకోవాలి. ఇక్కడ దాంట్లో మొత్తం 14 టాపిక్స్ మనం డివైడ్ చేసుకున్నాం ఫర్ అవర్ కన్వీనియన్స్. దీంట్లో మొదటిది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, భారతదేశానికి ఐరోపా వాసుల రాక. రెండోది యూరోపియన్స్ అండ్ ద బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా. కాన్క్వెస్ట్ అంటే మనకి ఆక్రమణ, అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఇతర ఐరోపా వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు ప్రాంతాన్ని అనేది సెకండ్ టాపిక్ అండి. ఆక్రమించుకున్న తర్వాత మూడో టాపిక్ ఏంటంటే ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. బ్రిటిష్ సామ్రాజ్యం వారి యొక్క ఆర్థిక విధానాలు భారతదేశంలో ఎలా ఉన్నాయి. అలాగే నాలుగోది అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్స్, పరిపాలనకు సంబంధించిన కొన్ని సంస్థలు. సోషల్ అండ్ కల్చరల్ పాలసీస్, సామాజిక మరియు సాంస్కృతిక విధానాల గురించి మనం చెప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ సోషల్ అండ్ కల్చరల్ అవేకనింగ్, సామాజిక సాంస్కృతిక పునర్జీవనం అని చెప్పేసి అంటాం మనం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అవుట్ వస్తుంది. అసలు సామాజిక సాంస్కృతిక పునర్జీవనం అంటే ద ఫస్ట్ పర్సన్ గుర్తు రావాల్సింది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైన్స్, భారతదేశ పునర్జీవ పితామహుడు రాజారాం మోహన్ రాయ్. అలాంటి వ్యక్తులు ఇక్కడ వస్తారు మనకి 19వ శతాబ్దం. అలాగే ద రివోల్ట్ ఆఫ్ 1857, 1857 తిరుగుబాటు. ఎవరు తిరుగుబాటు? సిపాయిల తిరుగుబాటు. ఎవరిదండి? సిపాయిల తిరుగుబాటు. అలాగే నెక్స్ట్ టాపిక్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ఆఫ్టర్ 1858, 1858 తర్వాత పరిపాలనా సంబంధమైనటువంటి మార్పులు. బ్రిటిష్ ప్రభుత్వం వారు భారతదేశంలో ఎటువంటి పరిపాలనాపరమైనటువంటి మార్పులు చేశారనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్, అంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆర్థిక ఇంపాక్ట్, అంటే ఆర్థిక విధానాలపై ఎటువంటి ఇంపాక్ట్ ఉందంటే భారతదేశంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఎటువంటి ప్రభావం చూపింది అనేది మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. అలాగే ద నేషనలిస్ట్ మూమెంట్, జాతీయోద్యమాన్ని మనం ఇన్ని దశలుగా డిసైడ్ చేసామండి. అంటే మనకి కన్వీనియన్స్ కోసం మనం డివైడ్ చేసుకుంటాం, అంతేగాని యాజ్ ఫార్ అస్ మనకి మీ విషయం, అంటే మీ ఇష్యూ, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కాకపోతే మన వర్తలు కొంతమంది, అంటే మన రైతులు కొంతమంది ఇలా డివైడ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా 1885 నుంచి 1905 మధ్య అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు జాతీయవాదం నెమ్మదిగా ఎలా డెవలప్ అవుతుంది వచ్చింది అనేది ఇక్కడ చూస్తాం. అలాగే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ని స్టార్ట్ చేసిన తర్వాత 1905 మధ్య ఉన్నటువంటి దశ, దీన్నే మనం మితవాదుల దశ అంటే మోడరేట్స్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. అలాగే 1905 నుంచి 1918 మధ్య దీన్నే అతివాదుల దశ, ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ అంటారు, ఎక్స్ట్రీమిస్ట్. అలాగే 1919 నుంచి 1947 మధ్య ఉన్న ఈ మొత్తం పీరియడ్ని గాంధీ పీరియడ్ అంటారు. గాంధీ అని ఎలా అంటాం ఇంగ్లీష్లో అయితే, గాంధీ గారి యొక్క ప్రవేశంతో, భారతదేశం ప్రవేశంతో, అంటే భారతదేశంలో ఎప్పుడైతే ప్రవేశించి ఉద్యమాలు పాల్గొంటారో అక్కడి నుంచి మనం దీన్ని తీసుకుంటాం. అయితే మన కన్వీనియన్స్ కోసం దీన్ని 1919 నుంచి 1921, 1920 నుంచి 1947, అంటే స్వతంత్రం వచ్చేంత వరకు ఒకటిగా మొత్తం 14 టాపిక్స్గా డివైడ్ చేసుకోవడం జరిగింది, పూర్తిగా ఎన్సీఆర్టీ బేస్డ్. అయితే ఫస్ట్ టాపిక్ ఇవాళ ఇంట్రొడక్షన్ చూద్దామండి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, భారతదేశానికి ఐరోపా వాసులు రాక.
ఈ భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చారు? ఐరోపా దేశాల నుంచి వచ్చారు. ఐరోపా ఖండం దేశాలు కదండి, ఐరోపా ఖండం యూరోపియన్ కాంటినెంట్ నుంచి వచ్చారు. యూరోపియన్ కాంటినెంట్ నుంచి వచ్చారు. అసలు యూరోపియన్ కాంటినెంట్ నుంచి ఈ ఐరోపా వాసులు వివిధ దేశాల నుంచి భారతదేశం వైపుకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఫస్ట్ పాయింట్. అలాగే భారతదేశం వచ్చిన తర్వాత ఈ ఐరోపా వాసులు వాళ్ళలో వాళ్ళకి జరిగినటువంటి అంశాలు ఏంటి? అసలు దీని లింక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ మనం మిడివల్ ఇండియన్ హిస్టరీలో అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో వెళ్ళినట్లయితే మనకి మొఘలాయులని చెప్పేసి మనకి 1526 నుంచి 1707 సంవత్సరం వరకు మొఘలాయులు పరిపాలించారు. వారిలో బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళు 1526 నుంచి 1707 మధ్య పరిపాలించారు. ఫస్ట్ టాపిక్ అది గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే వీళ్ళ తర్వాత వీళ్ళని తొలి మొఘలాయులు అంటారు, ప్రీ మొఘల్స్. పోస్ట్ మొఘల్స్ ఉన్నారండి, 1707 నుంచి 1858-62 అని రాస్తాం. ముఖ్యంగా మనకి ఇక్కడ బహదూర్ షావన్, జహాందర్ షా, ఫరూక్ సియార్, అహ్మద్ షా, మహమ్మద్ షా, షా ఆలం టూ, ఎందుకంటే ముందు అలాంగీర్ టూ, అక్బర్ టూ, రెండో అక్బర్ అండి, బహదూర్ షా రెండు. వీళ్ళు మనకి లింక్ అండి. ఎందుకు వీళ్ళు చెప్పుకోవాలంటే వీళ్ళ నుంచే మనకి ఆధునిక భారతదేశ చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఐరోపా వాసులు భారతదేశానికి ఎప్పుడు అడుగుపెట్టారు అంటే తక్కువ మొట్టమొదటి సమాధానం ఏంటంటే 1498 అండి, 1498 వాస్కోడి గామా అని చెప్పేసి అందరం చెప్తారు. మరి క్వశ్చన్ కనుక ఇలా అడిగితే 1498 వాస్కోడి గామా భారతదేశాన్ని సందర్శించినప్పుడు పరిపాలిస్తున్నటువంటి మొఘల్ సామ్రాజ్యపు రాజు అని పొరపాటున అడిగాడు అనుకోండి, ఏం పెట్టాలి అంటే 1498 ఈ మొఘల్స్ అనేవాళ్ళే లేరు. 1498 ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్స్. ఈ ఢిల్లీ సుల్తాన్స్ అనేవాళ్ళు చివరిగా పరిపాలించినటువంటి వంశం లోడి వంశం. 5 రాజ్యాలు పరిపాలించినండి, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుక్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశంలో చివరి పాల్గొనేటువంటి అండి ఇబ్రాహీం లోడి కాలంలో రావడం జరిగింది. అయితే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే పోర్చుగీస్ వారికి ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఢిల్లీ సుల్తాన్కి ఎటువంటి సంబంధం ఉండదు, వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోరు, అభ్యర్థులు గమనించాలి. ఓకేనండి. సో టోటల్గా ఈ 1498 వాస్కోడి గామా అనేవాడు వచ్చాడు. అతనితో మనకి ఎవరు రాక స్టార్ట్ అయిందండి, ఐరోపా వాసులు రాక స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఈ ఐరోపా వాసుల్లో ఎవరు మొదటిగా వచ్చారు, ఎవరు చివరిగా వెళ్ళారు అంటే పోర్చుగీస్ వారే మొదటిగా వచ్చి చివరిగా వెళ్ళారు. పోర్చుగీస్ తర్వాత డచ్,
British, Danes, French. వీళ్ళలో మొదటి వాళ్ళు పోర్చుగీస్ వారు, మొదటి వాళ్ళు పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారు అసలు వీళ్ళు ఇటువైపు రావడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ వారు భారతదేశం వైపు రావడానికి గల కారణం, అంటే భారతదేశం అనకూడదండి, తూర్పు దేశాలు అన్నారు. పశ్చిమ దేశాల వాళ్ళు తూర్పు దేశాలకు రావడం కారణం ఏంటి? ఫస్ట్ పదం ఏంటంటే ట్రేడ్, అంటే వర్తకం. ముఖ్యంగా ప్రాచీన భారతదేశం పరిశీలించినట్లయితే గ్రీక్స్ మనతో ట్రేడ్ చేశారు, అలాగే మధ్యయుగ భారతదేశంలో అరబ్లు, ఆధునిక భారతదేశంలో ఐరోపా వాసులు. ఐరోపాలో రకరకాల వర్గాలు. సో ఈ రకంగా మనకి దీనికోసం రావడం జరిగిందండి, ట్రేడ్ కోసం. అయితే ఈ పోర్చుగీస్ వారు కానీ మొట్టమొదటిసారిగా ప్రయత్నించడం జరిగింది. ఏమిటి ఆ ప్రయత్నం? ఎందుకు ఆ ప్రయత్నం చేశారు? కాబట్టి ఎందుకు ఆ ప్రయత్నం చేశారు? అసలు పోర్చుగీస్ వాళ్ళకి భారతదేశానికి రావడానికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ పోర్చుగీస్ వారు కేవలం భారతదేశానికి రావడానికి వేరే మార్గాలు లేవా? అసలు ఏ మార్గం ద్వారా వీళ్ళు వచ్చారు? రూట్ అంటాం మనం. ట్రేడ్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది అప్పట్లో ఉన్న కమ్యూనికేషన్ బట్టి. ఒకటి ల్యాండ్ రూటు, ఇంకోటి సీ రూట్, అంటే రహదారి మార్గము లేదంటే నీటి మార్గం ద్వారా వచ్చేవాడు. మరి ఈ రెండు మార్గాల్లో పోర్చుగీస్ గారు ఏ మార్గం నుంచి వచ్చారు? భారతదేశాన్ని ఎలా వాళ్ళు వచ్చి భారతదేశంలో ఎలా పాతుకుపోయారు, అలాగే డచ్ వారు ఎలా పాతుకుపోయారు, బ్రిటిష్ వారు ఎలా పాతుకుపోయారు, డేన్స్ వాళ్ళు ఎలా పాతుకుపోయారు, ఫ్రెంచ్ వాళ్ళు ఎలా పాతుకుపోయారు అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్ అండి. అసలు ఈ పోర్చుగీస్ వారు ఎవరు, ఎందుకు రావడం జరిగింది, ఎక్కడికి భారతదేశం వచ్చి ఎలా సెటిల్ అయ్యారు అనేది మన ఫర్దర్ టాపిక్ అండి. అప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు పోర్చుగీస్ ఎవరి నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనం ఎండ్ అవుతాం. ఇది మనకి జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఓకే అండి, రైట్.